ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 16 రోజుల పసికందును గుర్తు తెలియని మహిళ అపహరించింది. వేమ్సురు మండలం కందుకూరు గ్రామానికి చెందిన రమాదేవి కుమార్తెగా గుర్తించారు. విషయం తెలుసుకున్న ఆర్ఎం కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా ఇచ్చారు. ఎత్తుకెళ్లిన పసికందును సీసీ కెమెరాల ద్వారా గుర్తించి పోలీసుల సహాయంతో వెతికి పట్టుకుని పసికందును కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లెటర్ ఒక తెలుగు లెటర్ ఏం జరిగింది రాస్తే వాళ్ళ అంబులెన్స్ డౌన్ పిల్లలు తీసుకొని వచ్చాడు గల బాసులో పెట్టారండి. బాసులో పెట్టాడు గల పిల్ల ఆయాసం బాగున్నదని చెప్పారు. చెప్పి నన్ను అన్నారు కదా, నన్న పిల్ల బాగోలేదు, ఇంకా 2 వారాలు ఉండాలి మీరని చెప్పారండి. దారిలో సరళ ఉంటుందా నన్ను అని అని అన్నారు. అన్న పట్టుకెళ్ళ మంగొడుక్కొనడానికన్నా వెళ్ళానండి. మంగొడుక్కున్న వెళ్ళే పట్టుకెళ్ళ నా దగ్గర పాలు పడదలేదని మా అమ్మాయి వచ్చి మా అమ్మతో మాట్లాడినట్ట. మాట్లాడి పాప ఎందుకు ఎడుతున్నాను ఎత్తుకున్నట్టండి. పాప ఎత్తుకొని మా పిల్ల బాసులోనే ఉన్నది, మా పిల్ల బాసులోనే ఉన్నది, మా పిల్ల వచ్చి నాకు మీ పిల్లలు పోలేస్తానని తీసుకున్నట్టండి. తీసుకొని కిందకి నీకు ఎందుకు వెళ్తాను, నువ్వు గడికి ఎందుకు రాను అన్నట్ట. నా అమ్మాయి అన్నారు మా అమ్మాయి కిందకి వెళ్ళే పట్టుకెళ్ళాక ఈ అమ్మాయి కాపాడలేదు, పాప కాపాడలేదు, ఇద్దరు ఎవరు కాపాడలేదు అండి. తర్వాత పిల్లటి పోయిందనండి, నేను కూడా వెళ్ళే ఎత్తుగా పట్టుకెళ్ళి నాకు కాపాడలేదండి, ఆడ కాపాడలేదండి పాపగా నా అమ్మాయి. ఇంతవరకు ఈ అమ్మాయి నన్ను ఆడ చూడలేదు, పెద్దనే చూశానండి ఈ అమ్మాయిని. ఆ అమ్మాయి వెనకాల ఇంక ఇద్దరు కూడా ఉన్నారండి, ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఒక అమ్మాయి పెళ్ళి అయింది, ఒక అమ్మాయి పెళ్ళి కాలేదండి. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 6:30కు ఒక అపరిచిత వ్యక్తి హాస్పిటల్ ఎస్ఎన్సియు దగ్గర రావడం, అక్కడ ఏదైతే వైద్యం చేర్చుకున్నటువంటి రమాదేవి కందుకూరు గ్రామం వేమసూరు మండలం వ్యక్తి 2 కాన్పు నార్మల్ డెలివరీ అయింది. అక్కడ 9వ తారీఖు అక్కడ నార్మల్ డెలివరీ అయ్యి 10వ తారీఖు ఇక్కడికి రెస్పిరేటరీ డిస్టర్బ్ ఉండడం వల్ల ఇక్కడ రావడం జరిగింది. ఆల్మోస్ట్ 15 రోజుల నుంచి ఇక్కడ ఉంటుంది. తను ఉదయం పూట 6:30కి ఇంజెక్షన్ ఇచ్చుకునే టైంకి ఒక ఈ అపరిచిత వ్యక్తి వచ్చేసి, ఒక మహిళ వచ్చేసి నేను పాలిస్తానని చెప్పడం, వాళ్ళు నమ్మడం, ఆమెకి ఇచ్చేసి వీళ్ళు ఆమె ఇంజెక్షన్ వేయించడం, తర్వాత బయటికి వెళ్ళడం, తర్వాత వీళ్ళు బట్టలు తుక్కోవడానికి పిల్లలు చేయడానికి వెళ్ళడం, వాళ్ళని నమ్మి వీళ్ళు పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. ఈలోపు ఆమె కనిపించకుండా పోవడం జరిగింది. వాళ్ళు
ఎటువంటి మా ప్రభుత్వ ఆసుపత్రి నుండి సెక్యూరిటీకి కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇవ్వకుండా వాళ్లే 6:30 నుంచి వాళ్ళు వాళ్ళ బేబీ కోసం హాస్పిటల్ చుట్టూ వెతకడం జరిగింది. తర్వాత 9:00 మా దగ్గరకు వచ్చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మాకు జరిగింది, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వెంటనే మేము సీసీ కెమెరాస్ అన్ని వెనక టైం నుంచి చూడటం జరిగింది. సో ఇప్పుడు మేము ఒక మహిళని ఏదైతే ఆ బేబీని వాళ్ళు ఇచ్చారో ఆమెను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పోలీసులు వచ్చి నిర్ధారిస్తారు. మేము కూడా ఆ స్టాఫ్ వాళ్ళని ఆమె గమని ఆమె మా హాస్పిటల్ ఉన్న పేషెంట్ బంధువులా లేదంటే దీని ఈ పర్పస్ కోసమే వచ్చి ఈ మహిళ దగ్గర ఈ బేబీని ఎత్తుకోవడం జరిగిందా అనేది ఆ పోలీస్ ఎంక్వైరీలు తెలుస్తుంది. త్వరలోనే మేము బేబీని కూడా ఇవ్వగలుగుతామని ఆశిస్తున్నాము.